السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. اعوذ باللہ من الشیطان الرجیم. بسم اللہ الرحمن الرحیم. సయ్యద్ ఉల్ ఇస్తిగ్ఫార్ అనేటటువంటి ఒక దువా ఇస్లాంలో చెప్పడం జరిగింది, నేర్పడం జరిగింది. మరి ఈ యొక్క దువాకి చాలా విలువ ఉంది. అల్లాని క్షమాపణ వేడుకోవటం, అల్లాని మొరపెట్టుకోవటం, మారు మనసు మొందటం, క్షమాపణ వేడుకోవటం, ఇలాంటి వాటికి సంబంధించి సయ్యద్ ఉల్ ఇస్తిగ్ఫార్ అనేటటువంటి ఒక దువా ఉంది. దాని గురించి ప్రవక్త మొహమ్మద్ సల్లం గారు చెప్పారు అని షద్దాద్ బిన్ ఔస్ రజల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు. సయ్యదుల్ ఇస్తిగ్ఫార్ అంటే అల్లాహుమ్మ అంతా రబ్బీ లా ఇలా ఇలా అంతా అనేటటువంటి ఒక దువా ఉంది. నేను దాన్ని ఇక్కడ ఈ యొక్క ప్రసంగంలో నేను పెడతాను, మీరు చూడవచ్చు, నేర్చుకోవచ్చు, చదవచ్చు. దీని యొక్క అర్థం చెప్పే ముందుగా ఈ యొక్క హదీస్ని బుఖారీ హదీస్ గ్రంథంలో నుంచి 6306వ హదీస్ నుంచి ఈ యొక్క హదీస్ తీసుకోవడం జరిగింది. సయ్యదుల్ ఇస్తిగ్ఫార్ గురించి దీని యొక్క అర్థం నేను చెప్తాను, దీన్ని అరబీలో తెలుగులో ఎలా చదువుకోవచ్చు అనేది నేను ఇక్కడ పెడతాను, మీరు చూడవచ్చు. మరి దీని యొక్క అర్థం, ఓ అల్లా నీవే నా యొక్క ప్రభువువి, ఓ అల్లా నీవు తప్ప నిజమైన ఆరాధ్యుడు ఎవరూ లేరు, నీవే సృష్టికర్తవి, నీవే దేవుడివి, నీవే భగవంతుడివి, ఓ అల్లా నేను నీవే నా యొక్క నన్ను సృష్టించావు, నేను నీ యొక్క దాసుణ్ణి, ఓ అల్లా నేను నీతో చేసిన ప్రమాణాన్ని వాగ్దానాన్ని సాధ్యమైనంత వరకు నిలబెట్టుకుంటాను, ఓ అల్లా అల్లా నా ద్వారా జరిగిన చెడు పనులు, నా వల్ల కలిగిన దుష్పరిణామాలు వీటన్నిటి నుంచి నేను నీ యొక్క శరణు, నీ యొక్క రక్షణ, నీ యొక్క క్షమాపణ వేడుకుంటూ ఉన్నాను. వల్ల అల్లా నీవు నాకు చేసిన ఉపకారాలు, మంచి కార్యాలన్నింటినీ నేను ఒప్పుకుంటూ ఉన్నాను. వల్ల అల్లా నేను చేసిన అపచారాలను, నేను చేసిన తప్పులను, నేను చేసిన పాపాలను, నేను చేసిన చెడులను ఒప్పుకుంటున్నాను. వల్ల నన్ను క్షమించు, వల్ల నా అపరాధాలను మన్నించు, వల్ల నా పాపాలను మన్నించేవాడవు నీవే, వల్ల నీవు తప్ప నాకు ఎవరు లేరు, వల్ల మరెవరు లేరు. వల్ల మరియు మన రంజాన్లో కూడా ఇంకొక దువా చేస్తూ ఉంటాం, అల్లాహుమ్మ ఇన్నక ఫూన్తు హిబ్బుల్ అఫాఫాఫు అన్న అఫాఫాఫు అన్ని, అల్లా నీవు కరుణామయుడివి, వల్ల నీవు పరిశుద్ధుడివి, వల్ల నువ్వు గొప్పవాడివి, నీవు పాపాలను క్షమించేవాడివి, నీవు కరుణించేవాడివి, నీకు పాపాలు క్షమించడం అన్నా నీకు కరుణించడం అన్నా కూడా చాలా ఇష్టం, వల్ల మా యొక్క పాపాలను క్షమించు వల్ల అని ఈ విధంగా అనేక రకాల ప్రార్థనలు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా అల్లాహ్ సుబ్హానతల్లా మనకి నేర్పి ఉన్నారు. మానవుడు అన్నాక సహజంగా ఏదో ఒక తప్పు చేస్తూ ఉంటాం, జరిగిపోతూ ఉంటాయి. మరి సహజంగా అనుకోకుండా జరిగిన తప్పులు వేరు, తెలిసి చేసిన తప్పులు వేరు. తెలిసి చేసిన తప్పులు, దీనికి సంబంధించి కొన్ని శిక్షలు కూడా ఉన్నాయి. అవి ఇహలోకంలో, సమాధి జీవితంలో, ప్రళయ దినం రోజు, మరి నరకంలో కూడా శిక్షలు ఉంటాయి. మరి కొన్ని పాపాలు ఉంటాయి, అవి క్షమించదగ్గవి. అవి ఈ లోకంలో కానీ మరి పరలోకంలో కానీ అల్లా క్షమిస్తాడు. వాటికి సంబంధించి కొన్ని ప్రార్థనలు, దువ్వాలు, మారు మనసు ద్వారా మరి క్షమాపణ కోరటం వల్ల, మరి లేదా వాటికి ప్రాయశ్చిత్తం చేసుకోవటం వల్ల కొన్ని కొన్ని అవకాశాలను ఇచ్చాడు. ఇలాంటి అన్ని రకాల విషయాలని అల్లా సుమర్తల మనల్ని సృష్టించిన ఆ సృష్టికర్త అనేటువంటి అల్లా ఇలాంటి అనేక విషయాలని మనకి గ్రంథం రూపంలో మనకి ఇచ్చాడు, ఒక మాన్యువల్ బుక్ ఇచ్చాడు. మిమ్మల్ని సృష్టించిన ఆ సృష్టికర్త మీ ఈ బుక్ ఇచ్చి ఈ బుక్ ప్రకారం మీరు జీవించండి అని, ఏ విధంగానైతే ఒక యంత్రాన్ని, ఒక పరికరాన్ని తయారు చేస్తే ఒక మాన్యువల్ బుక్ ఎలాగైతే మనం రాసుకుంటామో, అలానే మనల్ని తయారు చేసినటువంటి దేవుడు మనకు ఒక గ్రంథాన్ని ఇచ్చాడు. జరిగినవి, జరుగుతున్నవి, జరగబోయేవి, జరగాల్సినవి, మరియు మన జరిగిపోయినవి, మరియు ప్రళయ దినం గురించి, జడ్జిమెంట్ డే, తీర్పు దినం, సమాధి జీవితాల గురించి, నరకం మరియు స్వర్గం గురించి, ఇలాంటి అనేక విషయాలని ఇస్తూ మనకి ఇవన్నీ మనకు అర్థం కాకపోతే అర్థం చేపించడం కోసం ఒక గురువు గారిని, ఒక నాయకుడిని, ఒక లీడర్ని, ఒక ప్రవక్తను కూడా ఎన్నుకున్నాడు. ఆయనే చివరి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. మరి ఇలా ఆ యొక్క ప్రవక్త ద్వారా ఈ యొక్క గ్రంథాన్ని మనకి ఎక్స్ప్లెయిన్ చేపించాడు, మనకి టీచింగ్ చేపించాడు, మనకి నేర్పించాడు, అర్థమయ్యేటట్టు ఆయన ఆచరించి జీవించి చూపించారు. మరి వీటన్నిటిలో కూడా మనం ఎప్పుడు ఎలా దువా చేయాలి, ఎలా అల్లాని క్షమాపణ అడగాలి, ఎలా మారు మనసు పొందాలి, ఏ మరి ఇంకా పాపాలు ఇంకా ఏవి చేయకుండా ఉండడం కోసం ఎలా ప్రయత్నించాలి, ఇలాంటి అనేక విషయాలు కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. కానీ పాపాలు కొన్ని క్షమించదగ్గవి ఉంటాయి, కొన్ని క్షమించలేనివి ఉంటాయి.
కొన్ని ఏమో అల్లా ఇష్టం, అల్లా తెలిస్తే మరి అల్లా ఎవరైనా క్షమించవచ్చు. మరి క్షమించదగ్గ పాపాలు ఏవి, క్షమించలేని పాపాలు ఏవి, వేటికి శిక్షలు ఉంటాయి, వేటిని మాఫ్ చేయవచ్చు, ఇలాంటి కొన్ని విషయాలు ఖురాన్ మరియు హదీసుల ద్వారా ఉన్నటువంటి విషయాలని మనం తెలుగు బుకారీలో కూడా ఇంతకుముందు ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా చర్చించుకోవడం జరిగింది. ఏది ఏమైతేనేమి మనం ఎటువంటి తప్పులు, నేరాలు, ఘోరాలు, క్రైమ్స్, అక్రమాలు ఎటువంటివి చేయకూడదు, ఎటువంటి వాటి జోలికి వెళ్ళకూడదు, ఈవెన్ చివరికి మనం అక్రమంగా మనం చివరికి సిగరెట్టు, గుట్కా, తంబాకు, జరద ఇటువంటి వాటి జోలికి కూడా మనం వెళ్లకుండా ఉండటమే మంచిది. ముఖ్యంగా వడ్డీ, షిరుకు, హరాము ఇటువంటి వాటి జోలికి అస్సలు వెళ్లకుండా ఉంటే ఇంకా మంచిది. ఇంకా ఏది ఏమైతేనేమి అగాయత్యాలు, అత్యాచారాలు ఇటువంటి వాటి జోలికి కూడా వెళ్ళకూడదు. ఇంకోటి సమాజంలో కల్లోలాలను సృష్టించకూడదు. మళ్ళీ ఇతరులు ఎవరు ఎవరిని ఆరాధిస్తున్నా సరే వారితో మనం కొట్లాడకూడదు, ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, అందరితో కలిసిమెలిసి జీవించాలి. ఇస్లాం ఇదే బోధిస్తూ ఉంది. మరి సృష్టికర్తని గుర్తించండి, ఆ సృష్టికర్తని ఆరాధించండి అని చెప్తుంది. ఆయన సృష్టించిన వాటిని కాదు, ఆ సృష్టికర్తని ఆరాధించండి అని ఇస్లాం బోధిస్తుంది. ఏది ఏమైతేనేమి నేను ఈ యొక్క హదీస్ని బుఖారీ హదీస్ గ్రంథంలోని 6306వ హదీస్ నుంచి ఈ యొక్క సయ్యదుల్ ఇస్తిగ్ఫార్ గురించి తీసుకోవడం జరిగింది. నేను ఆ సృష్టికర్త అయిన అల్లాని ప్రార్థిస్తూ ఉన్నాను, వల్ల మీరు ఏ ఉద్దేశంతో అయితే మాకు ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చారో, ఒక మానవుడిగా ఈ లోకంలో మాకు ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చారో, వల్ల మాకు అన్ని విధాలుగా మీ యొక్క సహాయ సహకారాలు అందించండి, వల్ల మీరు ఈ సృష్టిలో సృష్టించిన అన్ని ఆపదల నుంచి మమ్మ రక్షించండి, వల్ల షిర్క్ నుంచి, బిదాత్ నుంచి, హరాం నుంచి, సైతాన్ నుంచి, జిన్నాతుల నుంచి, మనుషులు చేసే ఆగడాల నుంచి, కుట్ర కుతంత్రాల నుంచి, అవమానాల నుంచి, అప్పుల నుంచి, ఆకలి దప్పికల నుంచి, వల్ల మరి అవమానాల నుంచి, వీటన్నిటి నుంచి, మరియు వల్ల ప్రాణం పోయేటప్పుడు బాధ నుంచి, దజ్జాల ఉపద్రవం నుంచి, యాజజ్ మాజజుల నుంచి, అలా సమాధి శిక్షల నుంచి, ప్రళయదిన రోజు ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి, నరక యాత్ర నుంచి, వల్ల మీ యొక్క ఆగ్రహం నుంచి మమ్మల్ని రక్షించండి, వల్ల అలా ఇబ్రాహీం అలసం గారి పైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మతపైన శాంతి సౌఖ్యాలు కురిపించిన విధంగా, అలా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మతపైన శాంతి సౌఖ్యాలు కురిపించి మకామె మొహమ్మద్కు ప్రవక్తగానే వారసును వేసి అంతిమ దినం రోజు వసలిత స్థానాన్ని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారికి ప్రసాదించండి, వల్ల ఆమీన్. అలా మీరు ఏవైతే బాధ్యతలు ఒక కుటుంబంలో ఒక తండ్రిగా, అన్నగా, తమ్ముడుగా, అక్కగా, చెల్లెగా ఎవరెవరి మీద అయితే ఏ ఏ బాధ్యతలు పెట్టారో వాటిని నిర్వర్తించడం కోసం కావాల్సిన ఉపాధిని, బర్కత్ని, రక్షణని, సహాయాన్ని మాకు అందించండి, వల్ల అలా మీరు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా ఏదైతే ఖురాన్ మరియు హదీసులు మాకు ఇచ్చారో వాటిని మేము తెలుసుకుని, నేర్చుకుని, అర్థం చేసుకుని, గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర సోదరి సోదరులకు తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి, వల్ల ఆమీన్.